హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడి విషయాలు సుజాత్తో. ఈరోజు మన వీడియోలో కార్తీక మాసం తర్వాత వచ్చే పోలి పాడ్యమి ఏ రోజున వచ్చింది, దీపాలను ఎలా వదలాలి, ఎన్ని వదలాలి మరియు పోలమ్మ కథతో సహా అన్ని వివరంగా ఈ వీడియోలో చూడబోతున్నాము. మరి మిస్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ చూడండి. హిందువులకి కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం కదా. మరి ఈ మాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు వచ్చే ఈ 5 రోజులు మహాముఖ్యమైనవి. వీటితో పాటుగా కార్తీక అమావాస్య, పోలి పాడ్యమి ఇవి రెండు కూడా అంత ముఖ్యమైన రోజులే. ఈ కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు. ఈ రోజు దీపదానము, స్వయంపాక దానము ఇవ్వడం చాలా ఉత్తమము. ఇక అమావాస్య తర్వాత వచ్చే మరుసటి రోజునే పోలి పాడ్యమి అంటారు. ఈ పోలి పాడ్యమి రోజు నదీ స్నానం చేసి నదిలో దీపాలను వదిలిపెట్టాలి. దీనితో పాటుగా పోలమ్మ కథను కూడా వినాలి. ఇలా చేసినట్లయితే మన కార్తీక మాస వ్రతం అంతా కూడా సంపూర్ణంగా పూర్తయినట్లు. నదికి వెళ్ళి స్నానం చేయడానికి వీలు లేని వాళ్ళు ఇంటిలోనైనా తులసికోట వద్ద ఇలా చూపించిన విధంగా దీపాలను అరటి డొప్పల్లో వదిలిపెట్టవచ్చు. మనకు ఈ కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య ఈ 2024 డిసెంబర్ 1వ తేదీన ఉదయం 11 గంటల వరకు ఉంది. కాబట్టి అమావాస్య తర్వాత పాడ్యమి వస్తుంది. ఈ పాడ్యమి అంటే డిసెంబర్ 1వ తేదీ పాడ్యమిలో మీరు దీపాలను వదిలిపెట్టవచ్చు ఆదివారమే, లేదంటే సోమవారము అంటే 2వ తేదీ డిసెంబర్ 2వ తేదీ 12 గంటల వరకు పాడ్యమి గడియలు ఉన్నాయి. కాబట్టి అంత లోపలైన సోమవారము 12 గంటల లోపల కూడా ఈ దీపాలని వదిలిపెట్టవచ్చు. సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి ఆదివారం అమావాస్య కిందే లెక్క వస్తుంది, సోమవారము పాడ్యమి గడియలు ఉంటాయి. కాబట్టి మీరు ముఖ్యంగా సోమవారం వదిలినట్లయితే చాలా మంచిది, అది కూడా 12 గంటల లోపు మాత్రమే. ఇక ఈ పాడ్యమి రోజు మనము వదిలే దీపము విష్ణు సంబంధ దీపము. విష్ణువుని ఆరాధించే పోలమ్మ స్వర్గానికి వెళ్ళింది, అదేవిధంగా ఆమెను తలుచుకుంటూ ఆ రోజు మనము దీపాలని నదిలో వదిలిపెడుతూ ఉంటాము. ఎందుకు ఈరోజు ఆమెకి అంత ప్రాముఖ్యతనిచ్చి ఆమెను తలుచుకుంటూ దీపాలు పెడుతున్నామో ఒక కథ ద్వారా వివరంగా తెలుస్తుంది. ముఖ్యంగా నదికి వెళ్ళలేని వాళ్ళు ఆ రోజు తులసికోట వద్ద ఇలా బియ్యపిండితో కానీ ముగ్గు పిండితో కానీ ముగ్గు పెట్టుకుని దానిలో పసుపు కుంకుమలు పువ్వులను చల్లుకొని దానిపైన మనము ఒక వెడల్పాటి పాత్రను కానీ పళ్ళ్యాన్ని కానీ ఉంచి దానికి పసుపు కుంకుమలను రాసి దానిలో అరటి డొప్పలను ఈ విధంగా చూపించిన విధంగా ఉంచాలి. దానిలో మొత్తం 33 ఒత్తులు ఉండేలాగా ఏ విధంగానైనా అమర్చుకోవచ్చు. ఈ ఒక్కరోజు మనం దీపాలను ఇలా నీటిలో వదలడం వల్ల కార్తీక మాసమంతా కూడా నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం ఉంటుంది. కార్తీక మాసమంతా దీపారాధన చేయలేకపోయినా లేదా నెలలో అప్పుడప్పుడు కుదరకపోయినా ఈ ఒక్కరోజు దీపారాధన చేయడం వలన నెల రోజులు దీపాలు పెట్టినంత ఫలితం ఉంటుంది. ఇక అరటి డొప్పలు దొరకని పక్షంలో ఇలా చూస్తున్న విధంగా తామరాకు డొప్పలలో అంటే ప్రసాదం కప్పులు ఉంటాయి కదా, వాటిలో అయినా కూడా ఇదే విధంగా మనము దీపాలను వదిలిపెట్టవచ్చు. నదిలో దీపాలు వదిలినా లేదా ఇంటిలో దీపాలు వదిలినా ప్రకృతికి ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయని ఇలాంటి సహజ మార్గాలనే మనము ఎంచుకోవాలి. అలా కాకుండా ప్లాస్టిక్ కానీ థర్మకోల్ కానీ ఈ దీపాలను వదిలిపెట్టడానికి వాడకూడదు. ఏవీ దొరకని పక్షంలో ఇలా ఎండిపోయిన రావి ఆకుల మీద కూడా దీపాలను వదిలిపెట్టవచ్చు. రావి ఆకులు ఎండిన తర్వాత నీటిపైన తేలుతూనే ఉంటాయి, దానిలో కూడా దీపాలను వదిలిపెట్టడం చాలా శ్రేష్టము. రావి ఆకులు దొరకని పక్షంలో జిల్లేడు ఆకులపైన కూడా ఈ దీపాలను వదిలిపెట్టవచ్చు. ఇలా సహజ మార్గాలనే మనము దీపాలను వదలడానికి ఎంచుకోవాలి. ఇక ఈ దీపాలను ఏకహారతి సహాయంతో దీపస్తోత్రం చదువుతూ వెలిగించి అక్షతలను చేతిలో ఉంచుకొని పోలి స్వర్గం కథని చదవాలి, లేదంటే ఎవరైనా చదువుతూ ఉంటే వినాలి. ఈ పోలమ్మ కథ ఏంటంటే ఒక ఊరిలో ఒక చాకలికి 7 కుమారులు అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. వారిలో ఆఖరి కోడలే పోలమ్మ. ఈమె పేదింటి పిల్ల. ఈ తోడికోడళ్ళు అత్త మామ అందరూ కలిసి ఒకే ఇంటిలో ఉండేవాళ్ళు. అందరి పనులు అత్తగారు ఈ పోలమ్మకే చెబుతూ ఉండేది. పేద పిల్లని పనులన్నీ ఆమెకే పురమాయిస్తూ తోడికోడళ్ళని తీసుకుని అత్తగారు బయటికి వెళ్ళేవారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దీపాలను వెలిగించేవాళ్ళు. పోలమ్మ మాత్రం ఇంటిలోనే పనులు చేసుకుంటూ ఉండిపోయేది. ఈ కార్తీక మాసంలో 6 కోడళ్ళు అత్త రోజు నదీ స్నానానికి వెళ్ళి తర్వాత దేవాలయానికి కూడా వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. కానీ పోలమ్మకు కూడా దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించాలని ఉంటుంది, పనుల ఒత్తిడి వల్ల వీలు ఉండదు. అంతేకాకుండా అత్తగారు ఆమెకి దీపం ఉంచడానికి ఎటువంటి వస్తువులు అందుబాటులో లేకుండా చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇక ఆఖరి రోజైన అమావాస్య రోజు కూడా అందరూ కలిసి వెళ్ళారు.
పోలమ్మ ఈ ఒక్కరోజైనా దీపం పెట్టదలిచి కడు భక్తితో విష్ణువును ఆరాధిస్తూ ఆమె పత్తిని నలిపి కవ్వానికి ఉన్న వెన్నను కరిగించి బియ్యపిండిని ప్రమిదిగా చేసి భక్తితో ఆ దీపాన్ని వెలిగించింది. నిష్కల్మషమైన భక్తితో ఆమె దైవాన్ని తలుచుకుంటూ ఆ దీపం వెలిగించడం వల్ల ఆ దీపపు కాంతి వైష్ణవ లోకం వరకు పాకిందట. ఆ కాంతికి కారణమేమిటని విష్ణువు ఆరా తీసి తన విష్ణు పార్షదులను భూలోకానికి పంపారట. ఈ విష్ణుదూతలు పుష్పక విమానంలో పోలమ్మను ఎక్కించుకొని వైష్ణవ లోకానికి తీసుకొని వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి చేరుకున్న అత్త తోడికోడళ్ళు వారి భక్తికై ఆ పుష్పక విమానం వచ్చిందని తలచి దానిని పట్టుకొని వేలాడి కొంత దూరం వెళ్ళాక పడిపోయారట. ఈ మాసంలో భక్తితో ఒక చిన్న దీపం వెలిగిస్తేనే పోలమ్మకు అంత కరుణను స్వామి చూపించారు. ఆమె సశరీరంగా వైష్ణవ లోకాన్ని చేరుకుంది. మరి ఈ కథ విన్నాక దీపం చూసి నమస్కరించుకుని చేతిలో ఉన్న అక్షతలను తలపై వేసుకోవాలి. దీనినే పోలాల అమావాస్య అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని వ్రతంగా ఆచరిస్తారు. చివరి రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తే వ్రతాన్ని చేయరు, మరుసటి రోజుకి వ్రతాన్ని పూర్తి చేస్తారు. కథ చదవలేకపోయినా లేదా వినలేకపోయినా కూడా కేవలం స్మరించుకోవచ్చు. ఇక్కడ శివకేశవులు ఇద్దరూ సమానమేనని ఈ కథ చెబుతుంది. అంటే కార్తీక మాసంలో మనము విష్ణువుని ఆరాధించి దీపం వెలిగించడము, ఇంకా పూజ స్నానము దీపము ఏమీ చేయలేకపోయినా కేవలం భక్తి ఒకటే ప్రధానంగా ఇక్కడ తీసుకోబడుతుంది. కేవలం భక్తితోనే పోలమ్మ స్వర్గానికి చేరింది. ఇది మనందరికీ తెలియడానికే ఈ కథ వృత్తాంతము. కథ పూర్తయ్యాక టెంకాయను కొట్టుకొని హారతితో ఈ పూజని పూర్తి చేయాలి. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.